సంపద లేకపోయినా మంచి ఆరోగ్యం ఉంటే అదే గొప్ప సంపద. అయితే మీకు టీవీలో నేను కొన్ని ఆరోగ్య సంబంధమైన విషయాలు చూపించే ముందు కొన్ని విషయాల గురించి మీకు చెప్తాను. భారతదేశంలో ప్రతి మనిషి శ్రమ మీద ఆధారపడిన వాడే. రెక్కాడితే గాని డొక్కాడని వారు ఈ దేశ జనాభాలో సగం పైగా ఉన్నారు. మరి శ్రమ పడాలంటే ఆరోగ్యం చక్కగా ఉండాలి. ఆరోగ్యం చక్కగా ఉండాలంటే పౌష్టికాహారాన్ని తినాలి. మరి ప్రతి ఒక్కరూ ఖరీదైన ఆహారాన్ని పుచ్చుకోలేరు కదా. మనకు అందుబాటులో ఉండే ఆహార పదార్థాల్లోనే పౌష్టికాహార విలువల్ని తెలుసుకోగలగాలి. ఆహారాన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని మనం పెంపొందించుకోగలుగుతాం. కొన్ని రోగాల్ని ఆదిలోనే అరికట్టగలుగుతాం. ఇది ఎలాగో ఇప్పుడు మనం టీవీలో చూద్దాం. ఒరే పావు రైట్ తీసురా. వద్దు. ఒరే పచ్చిమిరకాయ లేదా వేపాకులు తినిపించండి. వద్దు.
అరటికాండం రసం తాపియండి. వద్దు బాబు, పక్క జరండి అమ్మా, పక్క జరండి. జరగాలి జరగాలి, కాస్త గాలి అనివ్వండి. పదండి. బాబు బాబు, ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు. హాస్పిటల్ తీసుకెళ్ళండి. అవసరం లేదు, నాకు ఇప్పుడు బాగానే ఉంది. అయినప్పటికీ తీసుకెళ్ళండి. జాగ్రత్త. రోగాలు నయం చేసే గృహవైద్యం, చిట్కాలు చాలా పురాతనమైనవి, కాలం పరీక్షించినవి కూడా. కానీ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిందల్లా వాటి సరైన ఉపయోగాలు. ఉదాహరణకి పావుకాటుకి పావురాయి, మిరప, వేప లేదా అరటికాండం రసం, వీటితో చేసేవి సరైన వైద్యాలు కావు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది సరైన వైద్యం ఏమిటి అని. ఏమిటి, రాజు జలుబు దగ్గుతో బాధపడుతున్నాడా? అవును, వాడు బాధపడ్డవే కాకుండా నన్ను కూడా సతాయిస్తూ ఉన్నాడు. మందులు ఏమైనా ఇచ్చావా? లేదు. అయితే ఓ పని చెయ్యి, కొన్ని తులసి దళాలు తీసుకో. వాటి ఆకుల్ని విడిగా తీసి ముద్దగా అయ్యేంత వరకు ఆ ఆకుల్ని బాగా నూరు. నూరిన ముద్దను శుభ్రమైన గుడ్డలో ఉంచి రసం తీయి. ఈ తులసి దళాల నుంచి తీసిన రసం పిల్లల దగ్గుకి చాలా మంచిది. రెండు మూడు చుక్కల ఈ తులసి ద్రవాన్ని రాజుకియ్యి. కొద్దిసేపట్లో అతని ఆరోగ్యం కుదుట పడుతుంది. రాజుకి ఇప్పుడు ఎలా ఉంది? కాస్త కుదుడు పడింది, దగ్గు కూడా తగ్గింది. నువ్వు మరో విధంగా కూడా ప్రయత్నించవచ్చు. ఎలా? రెండు చెంచాల కొబ్బరి నూనె తీసుకో. ఆ కొబ్బరి నూనెని బాగా వేడి చేయి. ఆ వేడి చేసిన కొబ్బరి నూనెలో ఒక కర్పూర బిళ్ళని చిదిపి బాగా కలుపు. ఇక ఆ మిశ్రమాన్ని రాజు ఛాతీ మీద, గొంతు మీద బాగా రుద్దు. ఇది దిబ్బడి నుండి హాయినిస్తుంది. చూసావా, రాజు దగ్గడం లేదు, హాయిగా నిద్రపోతున్నాడు. రాజు వాళ్ళ నాన్నగారు కూడా తరచూ దగ్గు జలుబు వస్తుంటుంది. ఈ తులసి రసం వైద్యం ఆయన కూడా పనిచేస్తుందా? ఆయన కోసమైతే నువ్వు మరో విధంగా ప్రయత్నించవచ్చు. అదెలా? పెద్దవారి కోసమైతే దోసెడు నిండుగా యూకలిప్టస్ ఆకులు తీసుకో. రెండు గ్లాసులు నీరు తీసుకుని బాగా కడిగిన యూకలిప్టస్ ఆకులు ఆ నీటిలో వేసి బాగా ఉడికించు. ఒక గ్లాసు నీళ్లు ఎగిరిపోయేదాకా ఉడికించి తర్వాత ఆ నీటిని వడపోసి ఆ వడబోసిన నీటిలో పంచదార కలుపు. దాన్ని రాజు తండ్రికి రోజుకి మూడు సార్లు ఇవ్వు. దీనివల్ల దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.
ఎండ ఎక్కువైనా శ్రమ ఎక్కువైనా మన ఒంట్లో నీరు అధిక శాతం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల వాంతులు, అతిసారం, రక్త విరోచనాలు వంటి వ్యాధులు మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ రోగాల కారణంగా మన శరీరంలో నీరు అధిక శాతం తగ్గిపోతుందన్న విషయం మనకు తెలుసు. ఇది మన శరీరాన్ని బలహీనపరుస్తుంది. మొదలై బలహీనంగా ఉన్న పసివాళ్ళకైతే ప్రాణాపాయమే కలగచ్చు. కాబట్టి ఈ ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలంటే ముందుగా మనం చేయవలసింది మన శరీరం నుంచి మనం కోల్పోయిన నీటిని తిరిగి సంపాదించుకోవడం. ముందుగా నీటిని బాగా కాయాలి. ఒక లీటర్ కాచిన నీటికి 2 చెంచాల పంచదారను, 1/4 చెంచా ఉప్పును కలపాలి. ఒకవేళ పంచదార అందుబాటులో లేకుంటే అందాజాగా బెల్లాన్ని తీసుకోండి. ఆ పానీయాన్ని డీహైడ్రేషన్కి గురైన వ్యక్తికి 5 నిమిషాలకు ఒకసారి ఇవ్వాలి. అతను మామూలుగా మూత్రాన్ని విసర్జించే వరకు తక్కువ మోతాదులో ఇస్తూనే ఉండాలి. ఇంకా సమస్య అలాగే కొనసాగితే ఆ పానీయాన్ని రోగికి ఇస్తూనే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మీకు మీరుగా ఏ అవకాశాలు తీసుకోకూడదు, ఎందుకంటే ఇది మరొక ప్రాణానికి సంబంధించిన సమస్య కదూ. జాగ్రత్త. ఏమైందండి? మీ ఒంట్లో బాగానే ఉంది కదా? కొద్దిగా అతిసారం ఉన్నట్లుంది, కడుపులో నొప్పిగా ఉంది. అలాగా ఉండండి, నేను ఇప్పుడే ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి మందులు తెస్తాను. దులక్ష్మి, ఆరోగ్య కేంద్రం చాలా దూరం కదా? పర్వాలేదండి, దాని గురించి మీరేం బాధపడకండి. ఏమైంది లక్ష్మి? ఆయనకి కొంచెం అతిసారంగా ఉంది, కడుపులో నొప్పి కూడా. జ్వరం ఉందా? జ్వరం లేదు. అయితే నువ్వు ఒక పని చేయి, మొదట దోశల నిండా బియ్యం పట్టుకురా, వాటిని నల్లగా అయ్యేంతవరకు బాగా వేయించు. ఆ తర్వాత ఆ బియ్యాన్ని పొడి చెయ్యి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లతో పొడిని వెంటనే అన్నయ్య గారికి ఇవ్వు. ఆ తర్వాత ప్రతి పలచని విరోచనం తర్వాత ఇవ్వాలి. ఒకవేళ చిన్నపిల్లవాడు అతిసారంతో బాధపడుతున్నట్టయితే 1 చెంచాడు వేయించిన బియ్యపొడిని ఇవ్వాలి. మాయా, నీకు గృహ వైద్యాల గురించి బాగా తెలుసే. నీకు తెలుసా? ఇవన్నీ మా నాయనమ్మ సలహాలు. ఉండండి, నేను మీ అందరికీ టీ తీసుకొస్తాను. మాయా, అతిసారానికి సంబంధించి నాకు కొన్ని అనుమానాలున్నాయి. లక్ష్మి, ఒక కప్పు టీలో పాలు పంచదార కలపకుండా తీసుకురా. ఎందుకు? మాలతి కూడా అతిసారం గురించి అడుగుతోంది. అలాగే లక్ష్మి, అన్నట్టు ఒక బద్ద నిమ్మకాయ కూడా తే. సరే. చాలా రుచిగా ఉంది. అంతేకాదు, మందులా కూడా పనిచేస్తుంది. అతిసారానికి సంబంధించి మరో మంచి చిట్కా ఉంది, ఏమిటో చెప్పండి చూద్దాం. పండని అరటి పండు తింటం కూడా అతిసారానికి మంచి మందు. శభాష్, నిజమే. పండని అరటి పండు సాధారణ అతిసారానికి దివ్య ఔషధం. అయ్యా, మీరు చెప్పేది తర్వాత వింటాం గాని ముందు టీవీ పెట్టండి సార్. మనం కొన్ని కొన్నిసార్లు అతిసారం వల్ల పడిపోం. గాయాల వల్ల, దెబ్బల వల్ల పడిపోతాం. గాయాన్ని శుభ్రమైన నీటిలో కడగండి. తాజా అల్లం ముక్కను తీసుకుని కొద్దిగా పంచదార కలిపి దాన్ని బాగా నూరండి. నూరిన ముద్దను గాయంపై ఉంచి శుభ్రమైన గుడ్డను తీసుకుని కట్టుకట్టండి. కొన్ని రోజుల తర్వాత అల్లం దానంతటదే ఊడిపోతుంది. ఆ పైన మీరు ఇక పోట్లాడొచ్చు, నృత్యం కూడా చేయొచ్చు. అది విషయం అర్థమైంది కదా. మరో ముఖ్యమైన విషయం, రేపు సాయంత్రం మీరందరూ అటు ఇటు వెళ్లకుండా వయోజన విద్యా కేంద్రం దగ్గరికి రావాలి. ఎందుకంటే మన ప్రాథమిక ఆరోగ్య వైద్యులు
మీతో ఒక ముఖ్యమైన విషయం చర్చించడానికి వస్తున్నారు. వస్తారు కదూ. ఇప్పుడు ఈ పళ్ళాల్లో ఏమున్నాయో చూద్దాం. ఇందులో ఉన్నవి పప్పుధాన్యాలు, అరటిపళ్ళు, ఆలుగడ్డ. ఇందులో ఉన్నవి కోడిగుడ్డు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు మొదలైనవి. ఇందులో మాంసం, నూనె, వెన్న, నెయ్యి మొదలైనవి. ఇందులో గుమ్మడికాయ, మిగతా ఆకుకూరలు అన్నమాట. మీలో చాలామంది నాకంటే ఎక్కువ జీవితానుభవం ఉన్నవారు. నేను మీ ఆరోగ్య సంరక్షణ కోసం కొన్ని ముఖ్య సూచనలు ఇస్తాను. మీరు నివసించే పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేకపోవడం వల్ల, పరిశుభ్రమైన నీటితో స్నానం, మొహం కడగడం లాంటివి చేయకపోతే ఎన్ని మందులు ఇచ్చినా కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. డాక్టర్ గారు, ఎందుకు ఆహార పదార్థాలు నాలుగు భాగాలుగా విడదీశారు? మీరు వాటిని జాగ్రత్తగా గమనించండి. ప్రతిరోజు మీరు ఏదో ఒక పదార్థాన్ని ఆ నాలుగు భాగాల్లో తింటూ ఉండాలి. కానీ అవి చాలా ఖరీదైనవి. మిత్రమా, నువ్వు జాగ్రత్తగా గమనించు, తక్కువ ఖరీదైనవి కూడా నీకు కనిపిస్తాయి. అవును, మీరు నిజమే చెప్పారు డాక్టర్ గారు. సాధారణంగా మనకు ఆకలేసినప్పుడు ఈ పదార్థాల్ని మాత్రమే తింటూ ఉంటాం. కానీ ఆ నాలుగో భాగాల్లో ఉన్న పదార్థాల్ని మాత్రం మనం వదిలేస్తూ ఉంటాం. కానీ మన శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్ని అందించేది ఈ పదార్థాలు మాత్రమే. ఎందుకివి అంత ముఖ్యమైనవి? ఎందుకంటే సాధారణంగా మనం అనారోగ్యం పాలయ్యేది మన శరీరంలో విటమిన్లు, మినరల్స్ లోపించినందువల్లే. అయితే వాటిని తప్పకుండా తీసుకోవాలి. మీరు ఒక నియమం ప్రకారం గ్రామ ప్రాథమిక వైద్య కేంద్రాన్ని సందర్శిస్తూ ఉండాలి. ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకోవాలి. మీ శరీరంలో విటమిన్లు, మినరల్స్ లోపం ఉందని మేము గమనించామనుకోండి, మీకు మేము వాటిని ఉచితంగా అందజేస్తాం. దీనివల్ల మనం నేర్చుకున్నది ఏమిటంటే, చిన్న చిన్న ఆరోగ్య సంబంధమైన విషయాలకి మనమే గృహ వైద్యం చేసుకోవచ్చు. అయితే అనారోగ్య సమస్య అలాగే కొనసాగితే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. అర్థమైందా? ఇక చివరిగా చెప్పొచ్చేది ఏమిటంటే, మీరు నివసించే పనిచేసే పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోండి, సమృద్ధిగా భోంచేయండి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మనకు చక్కటి సమాచారాన్ని అందించిన డాక్టర్ గారికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలిగా. మరి చూశారుగా, మనం మన ఆరోగ్యాన్ని ఏ విధంగా సంరక్షించుకోవచ్చో ఇప్పుడు మీరు చూసిన ఈ చిన్న చిన్న చిట్కాలతో అవసరమైనప్పుడు అనారోగ్యాన్ని చాలా తెలివిగా ఎదుర్కోవచ్చు. ఎదుర్కొంటారు కదా.